హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఆల్రెడీ సాత్ కన్ అండ్ నౌ కన్ దస్ కన్ సవారి అని చెప్పి వీడియోస్ పెట్టాను మొహరం నెలలో. ఆ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇది వచ్చి గ్రంథ మహోత్సవము పండుగలో భాగంగా తొలి రోజు సమాధులను శుభ్రం చేసి, రెండవ రోజు గ్రంథ మహోత్సవం, మూడవ రోజు రొట్టెల పండుగ అనేది నిర్వహిస్తారు, నాలుగవ రోజు తహలీల్ ఫాతిహ అంటే గ్రంథం అందరికీ పంచిస్తారు. ప్రతి సంవత్సరము ఇక్కడ మొహరం నెలలో జరిగే గ్రంథ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి లక్షలాది మందిలు భక్తులు అనేది వస్తారు. నెల్లూరు రొట్టెల పండుగకు బారషాహిద్ దర్గా స్వర్ణాల చెలువుని చాలా అందంగా ముస్తాబు చేస్తారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ పండుగకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారండి. ఇక్కడ రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటే వాళ్ళ కోరికలు అనేటివి తీరుతాయని భక్తుల నమ్మకము. ఈ పండుగకు ముస్లింలు, హిందువులు అందరూ కలిసి పాల్గొనడం విశేషం కదా. మత సామరస్యానికి ప్రతీకంగా నిలిచే ఈ రొట్టెల పండుగకు ఎంతో ప్రాముఖ్యవంతం అయితే ఉంది నెల్లూరులో. అండ్ ఈ రొట్టెల పండుగలో కడప పీఠాధిపతి గారు వచ్చి గ్రంథాన్ని మహోత్సవం అనేది నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు వివిధ రకాల రొట్టెలను తీసుకువస్తారు. వివాహం, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం ఇలాంటి కోరికలతో రొట్టెలు వదలడం, పట్టుకోవడం చేస్తుంటారు భక్తులు. ఈ ఏడాది మనసులో కోరికలను కోరుకుని రొట్టెలు పట్టుకుంటే ఆ కోరిక తీరాక మరుసటి ఏడాది పండుగలో రొట్టెలను తిరిగి వదిలేస్తారు. సో ఇలా అయితే రొట్టెల పండుగ అయితే ప్రతి సంవత్సరము మొహరం నెలలో జరుగుతూ ఉంటుంది. మీలో ఎంతమంది నెల్లూరుకు వచ్చి రొట్టెలు పట్టుకోవడం వదలడం చేస్తారో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.